ఇప్పుడు ఇంత అభివృద్ధి పథకం అన్నీ చెప్తున్నారు, బాగుంది. ఇంకేమైనా మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఈ మీ నియోజకవర్గానికి చేసేవి ఇప్పటిదాకా మిగిలిపోయి, ఇంకా ఫ్యూచర్లో ఇదైతే ఇంకా బాగుంటుందని ఇప్పటిదాకా? యాక్చువల్గా అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న సమస్యలన్నింటిని ఆకలింపు చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా చేయగలిగింది, షార్ట్ టర్మ్ టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని ప్రాసెస్లో ఉన్న మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ పెట్టుకొని మనం భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఆ ప్రణాళిక తగ్గట్టుగా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరిగింది. అవి కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని భవిష్యత్తులో మనం చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఉదాహరణకి ఇది పూర్తిగా వ్యవసాయ పరంగా 100% ఉన్న ప్రజలు, వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రజలు, డైరెక్ట్గా 70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇలాంటి ప్రాంతంలో సాగునీరు కల్పించగలిగితే ప్రతి ఎకరానికి, ఇక్కడ బంగారం పండించే భూములు ఉన్నాయి, శ్రమను నమ్ముకున్న రైతులు ఉన్నారు, వారు అద్భుతాన్ని సాధించగలరనే నమ్మకం మాకు ఉంది. అందుకే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పట్టిసేమ నిలవడం ద్వారా ఈరోజు కృష్ణా డెల్టాలో కొమ్మూరు కాలువ కింద 65,000 ఎకరాలు ఈరోజు బ్రహ్మాండంగా పంట పండుతూ ఉంది. భవిష్యత్తులో పోలవరం కంప్లీట్ అయితే 2 పంటలు పండే అవకాశం ఉంది మా ప్రాంతంలో. అలాగే దాని మీద ఒక 8 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇప్పటికే ప్రపోజల్ చేయడం జరిగింది. అడుసుమల్లి దగ్గర నుంచి కొనికి వరకు ఈ మధ్యలో ఉన్న ప్రాంతం, ఇంకొల్లు గుంటూరు రోడ్డుకి పడమర తూర్పు వైపు ఉన్న ప్రాంతంకి 8 లిఫ్ట్ ఇరిగేషన్స్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 2 అండ్ హాఫ్ ఇయర్స్లో ఆ ప్రాజెక్ట్స్ని 8 ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేస్తే 35,000 నుంచి 40,000 ఎకరాలకి మరలా వాటర్ సమృద్ధిగా ఉండే అవకాశం. అలాగే నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ఏదైతే ముఖ్యమంత్రి గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్, గోదావరి జలాన్ని నాగార్జున సాగర్ కుడి కాలువకి ఎత్తిపోసే పథకం ఏదైతే పనులు సర్వేగా జరుగుతూ ఉన్నాయో, నెక్స్ట్ 6 మంత్స్లో కంప్లీట్ అయితే నాగార్జున సాగర్ ఆయకట్టు కింద 85,000 ఎకరాలు ఈరోజు ఖచ్చితంగా 2 పంటలు పండే అవకాశం. అట్లానే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇప్పటికే 40 కోట్ల రూపాయలతో రివైవ్ చేసుకోవడం జరిగింది. చాలా లిఫ్ట్ ఇరిగేషన్ పైగా చెరువును అభివృద్ధి చేయడం జరిగింది. ఇవన్నీ కంటిన్యూ కావాలి. ఇంకా అక్కడక్కడ ఉన్న గ్యాప్స్ని ఫిల్ఫిల్ చేసుకోవాలి. వ్యవసాయోగ్యమైన 2 లక్షల ఎకరాలకి ప్రతి ఎకరానికి కనీసం ఒక పంటకి నీళ్ళు ఇవ్వాలనే ఒక ప్రభుత్వ కార్యక్రమం పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాం. దాన్ని నెక్స్ట్ 5 ఇయర్స్లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పే ఈ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తేనే అవుతాయని ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేశారు కదా, ఆయన రాజశేఖర్ మీద గొప్ప ప్రాజెక్టులు, అది పోలవరం కానివ్వండి, ఈ రాజధాని మెయిన్, అసలు అనుసంధానం ప్రపంచంలో ఎక్కడ ఇంత గొప్పగా స్పీడ్గా జరగలేదని చంద్రబాబు నాయుడు అందరూ దేశాల్లో పొగుడుతున్నారు. ఎంత గొప్ప ప్రగతి సాధిస్తంటే ఈ ప్రగతి అంతా ఇంకా చాలా మందికి అందినట్టు లేదు ఈ విషయం. ఇప్పుడు నిన్న మేము కొద్ది మందిని కలిసినప్పుడు కూడా అక్కడ అదంతా గ్రాఫిక్స్ అని ఈ ప్రోపగాండ ఎక్కువ జరుగుతుంది. ఓ పక్క జగన్ కానివ్వండి, కేసీఆర్ కానీ, మోడీ సాయాన్ని రాకన్నా వీటన్నిటి ఎలా అధిగమిస్తారు? పబ్లిక్ లోకి మీరు చేసిన ప్రగతి ఇంకా చివరిదాకా తీసుకెళ్లారు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక ప్రతిపక్ష పార్టీ, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో పుట్టడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం, దురదృష్టం. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడర్, 40 ఇయర్స్ కంటిన్యూస్గా పాలిటిక్స్లో 24 అవర్స్ 360 రోజులు రాజకీయాల్లో ఉండి నిత్యం ప్రజల కోసం పరిశ్రమించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల తరఫున పోరాడిన వ్యక్తి, పనిచేసిన వ్యక్తి, వారి కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి వ్యక్తి పుట్టడం ఎన్టి రామారావు గారు గౌరవానికి ప్రతీక అయితే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసానికి ప్రతీక. వారిద్దరు నాయకులు మన రాష్ట్రంలో పుట్టడం ఈ ప్రజల అదృష్టం. మన భవిష్యత్ తరాలకి ఒక వరంతా ఒక ఐకాన్స్. అయితే ఇక్కడ 2 విషయాలు, 1 జగన్మోహన్ రెడ్డి గారు, 2 చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలోనే ఉన్నారు, 2 రాజకీయ పార్టీలుగా ఉన్నారు. అయితే వాస్తవంగా ప్రజాస్వామ్యంలో కొన్ని అవకాశాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం అందులో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా చలామణి అవుతూ ఉన్నారు. ప్రజల మనోభావాల్ని, వారి యొక్క సెంటిమెంట్స్ని, బలహీనతల్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పాపం గడుపుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ప్రజల అవసరాలను తీర్చి వారి కోసం పనిచేసి వారి భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిత్యం ఆలోచించే ఒక దార్శనిక నేత చంద్రబాబు నాయుడు గారు. అయితే ప్రజలు స్పష్టత్వం ఉన్నారు. 2014లో కేవలం ఈయనకు అనుభవం ఉంది, ఈయన మాత్రమే
ఇట్లా అస్తవ్యస్తమైన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలడు అని ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.